Hi friends, welcome to my channel. Ee roju recipe tomato sambar. Idi idli loki chala baaguntundandi. Meeru kuda tappakunda try cheyandi. Induki first tomatoes ni manam wash chesi pettukoni cut chesukovali. Cut chesukunna vaatinannitini ippudu okati mixer jar loki teesukovali. Teesukunnam kada ippudu deenni puree chesukovali. Ippudu puree ready ayipindi kada. Ippudu stove on chesi pan petti 2 to 3 tablespoon oil waste kone. Oil waste kone. Oil heat a yaka. Put in the loki kachis petkuna. Onions waste kone. Onions waste aka in the loki 1/2 teaspoon avalu, 1/2 teaspoon jilakara. Kare paku waste kone. Waste kunaka with alimpunanitni. Maksar baga fry chase kone. బాగ్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా తాలింపు ఇదంతా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక టమాటో ప్యూరీ రెడీ పెట్టుకున్నాం కదా అది వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ టొమాటో సాంబార్ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ కళ్ళుపప్పు వాడుతున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ టొమాటో ప్యూరీ అంతా దగ్గర పడనివ్వాలి చూడండి ఒకసారి ఒక 5 నిమిషం తర్వాత చూస్తే ఇంకా దగ్గర పడలేదు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా దగ్గర పడనివ్వాలి Five minutes Sarvata Mali Chudam Agundi Badagar Padpoindigada Laravali Dandlo water thick pay. Put in the loki 1 teaspoon karam. Isconi Baga Kalp Kondi Chudendi Baga the Garpadpoy almutum pike tearing the Laravali Vachaka Karam Iskunaka. Put in the loki water. Water waste condi. ఒక 4 గ్లాసెస్ అలా పట్టింది నాకు వాటర్ వేసుకోండి వేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇది బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయ్యే లోపల మనం ఇక్కడ శనగపిండి ఒక 3 స్పూన్స్ శనగపిండి వాటర్ ఇలా లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి శనగపిండి మనం ఇక్కడ చిక్కదనం కోసం సాంబార్ చిక్కగా రావడానికి వాడతాము ఇది ఒక బాయిల్ అవుతుందేమో చూద్దాం బాయిల్ అవుతుంది కదా మనం ఈ శనగపిండి వేసేటప్పుడు కలుపుతూ వేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ వేసుకోవాలి లేకపోతే ముద్దలుగా అలా అయిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేసుకోండి చూడండి కలర్ ఎంత చేంజ్ వచ్చిందో ఇది వేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా కలపండి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 టు 10 మినిట్స్ అలా పెట్టండి కొంచెం చిక్క పడుతుంది సాంబారు కొంచెం చిక్కగా అయ్యింది ఇంకొంచెం అవ్వాలి చూడండి కొంచెం చిక్కగా అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి మనం సాంబార్ పౌడర్ ఒక 2 టు 3 స్పూన్ సాంబార్ పౌడర్ వాటర్ లో ఇలా కలుపుకొని అది వేసుకోవాలి
నేను ఇక్కడ శక్తి సాంబార్ పౌడర్ వాడుతున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఒక లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. అంతే, టొమాటో సాంబార్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.